వెల్కమ్ టు శ్రీలలిత కిచెన్. ఈరోజు వీడియోలో తాటి ముంజలతో మూడు రకాల వెరైటీస్ చూద్దాం. తాటి ముంజల స్మూతీ, అలానే తాటి ముంజలతో మిల్క్ షేక్, చాలా టేస్టీగా ఉండే తాటి ముంజల కొబ్బరి జ్యూస్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోలో వీడియో అయితే చూసాం. నేను మీకు చూపెట్టబోయే రెసిపీ సమ్మర్లో వంటికి ఎంతో బాగా చలవ చేసే తాటి ముంజలతో స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోలో చూద్దాం. తాటి ముంజలపై ఉన్న స్కిన్ ఈజీగా పీల్ చేయడం ప్రీవియస్గా వీడియో చేశాను, అలానే తాటి వెళ్ళిపోదాము. ముందుగా మిక్సీ జార్లోకి ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత స్కిన్ ఒలిచిపెట్టుకున్న తాటి ముంజలు వేసుకోండి. మరీ లేతవి కాకుండా, మరీ మధురి కాకుండా మధ్యలో ఉండే ముంజలు అయితే ఈ స్మూతీకి బాగుంటాయండి. ఈ విధంగా మూడు ముంజలు తీసుకుంటే కనుక మీకు ఒక గ్లాస్ స్మూతీ దాకా అయితే వస్తుంది. ఇలా ముంజలను వేసుకున్న తర్వాత ఇది కాస్త రుచిగా ఉండడానికి షుగర్ అనేది ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని మనం అక్కడక్కడ పల్ప్ తగిలేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా స్మూత్గా కాకుండా కొంచెం పల్ప్ తగిలేలా గ్రైండ్ చేసుకోండి. సర్వ్ చేసే ముందుగా గ్లాసులో ఐస్ క్యూబ్స్, ముందుగా మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు వచ్చి ఒక 2 టీ స్పూన్స్ దాకా సబ్జా గింజలు వేసుకోండి. ఈ విధంగా సబ్జాతో తాటి ముంజలు సర్వ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న తాటి ముంజల పేస్ట్ వచ్చి 1/2 గ్లాస్ దాకా వేసుకోండి. వేసుకున్న తర్వాత మరొక 2 స్పూన్ల దాకా సబ్జా కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న తాటి ముంజల పేస్ట్ వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా మనం తాటి ముంజలు పీసెస్గా కట్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సమ్మర్ స్పెషల్ తాటి ముంజల స్మూతీ అయితే రెడీ అయిపోయింది.